టు సతీష్ షెడ్యూ టెక్ సో ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామినేషన్స్ అన్ని జోన్లో కంప్లీట్ అయ్యాయి కదా దాంతో పాటు ఇప్పుడు ప్రెసెంట్ ఈరోజు నోటీస్ వచ్చింది మనకు క్వశ్చన్ పేపర్స్ ఎప్పటి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి మనం డౌన్లోడ్ చేసుకున్నటువంటి క్వశ్చన్ పేపర్స్లో మనకు కీ ఉంటుంది కదా దాంట్లో ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే ఎప్పటి నుంచి రేస్ చేయాలి అండ్ అదే విధంగా దీనికి సంబంధించినటువంటి ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనేటువంటి నోటీస్ అయితే మనకు ఆర్ఆర్బీ భూపాల్ ద్వారా విడుదల సికింద్రాబాద్లో సికింద్రాబాద్ లో ఇంకా అప్డేట్ కాలేదు మేబీ నైట్ వరకు అప్డేట్ అవుతుంది మీరు ఇక్కడ గమనించవచ్చు థర్టీన్ టెన్ టూ థౌసండ్ ట్వంటీ టూ వన్ కనబడుతుంది కదా ఈ రోజు వచ్చినటువంటి నోటీస్ దీనిపైన క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా పీడీఎఫ్ అయితే మనకు ఓపెన్ అవుతుంది ఇక్కడ కూడా మీరు డేట్ గమనించుకోవచ్చు థర్టీన్ టెన్ టూ థౌజండ్ ట్వంటీ టూ ఈ రోజు వచ్చిన ట్వంటీ నోటీసు ఇక్కడ వాళ్ళు ఏం చెప్పారంటే వ్యూయింగ్ ఆఫ్ క్వశ్చన్ పేపర్ రెస్పాన్సెస్ అండ్ కీస్ రైజింగ్ ఆఫ్ ఆబ్జెక్షన్ ఇఫ్ ఎనీ క్వశ్చన్ ఆర్ ఆప్షన్ ఆర్ కీ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో మనకు టుమారో నుంచి ఈ యొక్క క్వశ్చన్ పేపర్స్ అయితే అందుబాటులో ఉంటాయి అంటే మనం రాసిన ఎగ్జామ్ పేపర్ ఉంది కదా అది మనకు అందుబాటులో ఉంటుంది దాంట్లో రైట్ ఆన్సర్ ఏంటి మనం ఇచ్చిన ఆన్సర్ ఏంటి అనేటువంటి మనకు క్లియర్గా కనబడుతుంది సో దాంట్లో ఒకవేళ వాళ్ళు ఇచ్చినటువంటి కీలో ఏమైనా మిస్టేక్స్ ఉన్నట్లయితే మనము అబ్జెక్షన్ రైజ్ చేయొచ్చు దానికి సంబంధించినటువంటి డేట్స్ అయితే ఇక్కడ క్లియర్గా ఇచ్చారు సో ఎగ్జామ్స్ అనేటువంటి మనకు పదకొండు తారీఖు అయిపోయినాయి కదా టూ డేస్లోనే మనకి నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ గమనించవచ్చు వ్యూయింగ్ ఆఫ్ క్వశ్చన్ పేపర్ రెస్పాన్సెస్ కీస్ ఎప్పటి నుంచి అందుబాటులో ఉంటాయి అంటే మనకు ఈ రేప నుంచి అందుబాటులో ఉంటాయి రేపు అప్డేట్ అయిన వెంటనే మీకు నేను మీకు వీడియో ద్వారా అందజేయడం జరుగుతుంది ఇన్ఫర్మేషన్ సో కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ అబ్జెక్షన్ ఎప్పటి నుంచి అంటే ఫిఫ్టీన్ తారీఖు నుంచి అబ్జెక్షన్స్ అయితే రేచ్ చేయడం జరుగుతుంది మార్నింగ్ టెన్ ఓ క్లాక్ నుంచి అండ్ అదేవిధంగా ఈ యొక్క అబ్జెక్షన్స్ క్లోజ్ ఎప్పుడైతే అంటే మనకు ఈ యొక్క పంతొమ్మిదో తారీఖు అబ్జెక్షన్ క్లోజ్ అయితే అంటే ఫోర్ డేస్ మనకు ఈ యొక్క అబ్జెక్షన్ క్లోజ్ చేయడానికి టైం అయితే ఇవ్వడం జరిగింది అండ్ ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే మీరు ఏదైనా క్వశ్చన్కి అబ్జెక్షన్ చేస్తున్నారనుకోండి ఆ ఒక్క క్వశ్చన్కి మీరు యాభై రూపాయలు ఫీజు పే చేయాల్సి ఉంటుంది అనమాట ఓకేనా ఒక క్వశ్చన్కి మీరు యాభై రూపాయలు అబ్జెక్షన్ ఫీజు పే చేయాల్సి ఉంటుంది ఒకవేళ మీరు చేసినటువంటి అబ్జెక్షన్ గిట రైట్ అయింది అనుకోండి ఆ అమౌంట్ తిరిగి మనం ఏ బ్యాంక్ నుంచి అయితే పే చేసామో అమౌంట్ అదే బ్యాంక్ వచ్చి పడుతుందని అయితే చెప్పడం జరిగింది అన్ని బ్యాంక్ కార్డు ద్వారా మీరు పే చేయొచ్చు అని చెప్పడం జరిగింది అండ్ అదేవిధంగా మీకు ఈ మొత్తం ప్రాసెస్ అనేటువంటిది ఇక్కడ ఇక్కడ పదిహేను తారీఖు నుంచి మీకు క్లియర్గా కనబడుతుందైతే చెప్పడం జరిగింది దానికి సంబంధించి కూడా అబ్జెక్షన్ ఎలా రేజ్ చేయాలనేది కూడా నేను వీడియో చేయడం జరుగుతుంది కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్తో పాటు షేర్ చేయడం మర్చిపోదు ఎవరైతే క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనకు మెయిల్ పంపించండి రేపు మీకు మెయిల్ అయితే నేను చెప్తాను సో ఎవరైతే మెయిల్ పంపిస్తారో వాళ్ళందరికీ కూడా మిగతా క్వశ్చన్ పేపర్ కలెక్ట్ చేసిన క్వశ్చన్ పేపర్లో ఉన్నటువంటి నేమ్స్ అన్ని బ్లాక్ చేసి అంటే కనపడకుండా చేసి మీకు క్వశ్చన్ పేపర్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఇంత కూడా నేను ఆల్రెడీ గ్రూప్ డీ వాళ్ళైతే క్వశ్చన్ పేపర్స్ నాకు పంపించారో వాళ్ళందరికీ కూడా క్వశ్చన్ పేపర్స్ అయితే నేను ప్రొవైడ్ చేశాను మన వెబ్సైట్ ద్వారా ఓకే ఎవరైనా ప్రీవియస్ టూ థౌసండ్ ఎయిటీన్ గ్రూప్ డీ పేపర్స్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే మాత్రం లింక్ డిస్క్రిప్షన్లో ఉంది అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్తో పాటు షేర్ చేయడం మర్చిపోదు థ్యాంక్ యూ